ओम श्री गणेशाय नमः। श्री साई दिव्य पूजा सुखमु शांति समृद्धि मरियु कीर्ति प्राप्ति कोरकु चमत्कारमैन अद्भुत दिव्य पूजा। श्री साई महिमा श्री शिरडी साई बाबा गारु ओक अद्भुत योगी। योगुलु संसारिकी मुक्ति प्रसादिस्तारु। एंत गाढंगा मनमु श्री साई पै विश्वासं कलिगि उंटामो अंत गाढंगानु मनकु प्रतिफलं दोरुकुतुंदी। ఇక్కడ గమనించవలసింది ఏమనగా కష్టాలు అనుమానాలు చివరికి దృఢ విశ్వాసంగా మారుతుంది। జీవితంలో పరీక్షను ఎదుర్కొనే సమయం ప్రతి ఒక్కరికి ఎదురవుతుంది। కానీ బాబా గారిపై దృఢ విశ్వాసం కలిగి శ్రద్ధాపూర్వకంగా పూజ ధ్యానం చేస్తుంటే మనకు తప్పకుండా ఫలితం దొరుకుతుంది। శ్రీ సాయి ముఖవర్చస్సును ధ్యానంలో పెట్టుకొని అన్యదం శరణం నాస్తిత్వమేవ శరణం అని దృఢచిత్తంతో పూజకి సంకల్పించుటయే మన సమస్త కోరికలను త్యాగం చేసినట్లని గమనించగలరు। కొంతమంది శ్రీ సాయిని భగవంతుని భక్తునిగా అంటుంటారు। కానీ మాలాంటి సాయి భక్తులకు మాత్రం ఆయన సాక్షాత్ భగవంతుని అవతారమే। శరీర ధారణ చేసి దివి నుండి భూమికి దిగి వచ్చిన నిర్గుణ నిరాకార అనంత దివ్య రూపం శ్రీ సాయి। ఆయన నివాసం షిరిడీ అయినా ఆయన సర్వాంతర్యామి। ఈ విషయం భక్తులకు ఇప్పటికీ అనుభూతి కలుగుతూనే ఉంది। శ్రీ సాయి శరణంలోకి వచ్చిన వారికి జీవితంలో దేనికి లోటు ఉండదు। ఎవరైతే స్వచ్ఛమైన మనసుతో బాబాగారిని స్మరిస్తారో వారికి జీవితంలో ప్రతి ఒక్క సుఖానుభూతి ఆనందం ప్రాప్తిస్తుంది। తన యొక్క ప్రత్యేక భక్తుని కోరికలు నెరవేర్చుటటువంటి శ్రీ సాయి లీలలే అత్యంత మధురం। శ్రీ సాయి యొక్క పవిత్ర మార్గం ప్రతి ఒక్క ప్రాణి కోసం ఏ ఒక్క జాతి కోసం కాదు। ఈ సరళమైన మార్గంపై నడిచిన వ్యక్తి ఎవరైనా సరే బాబా గారి కరుణకు ప్రాప్తులవుతారు। శ్రీ సాయి దివ్య పూజ విధి విధానము ఈ దివ్య పూజ గురువారం నాడు చేయాలి। ఈ దివ్య పూజను మొదలుపెట్టే ముందు 5 లేదా 7 లేదా 11 లేదా 21 గురువారాలు పూజ చేయటకు సంకల్పం చేసుకోవాలి। ఈ దివ్య పూజను కేవలం స్త్రీలు మాత్రమే కాదు పురుషులు పిల్లలు కూడా చేయవచ్చును। ఈ దివ్య పూజ జాతి మత కుల ధర్మ భేదాలు లేకుండా ఎవరైనా చేయవచ్చును। ఈ దివ్య పూజ సంపూర్ణ శ్రద్ధ కలిగి మరియు పవిత్రమైన భావనతో చేయగలరు। ఈ దివ్య పూజ ఉపవాసం చేసి చేయకూడదు। అనగా దివ్య పూజ చేసేవాళ్ళు పలహారం భోజనం తిని చేయగలరు। పూజ చేయు పద్ధతి ఈ దివ్య పూజ అత్యంత అద్భుత చమత్కారమైన పూజ। దివ్య పూజ చేసే ముందు అరచేయంత ఒక తెల్ల రుమాలు తీసుకొని పసుపు నీళ్ళల్లో ముంచి తీసి ఎండబెట్టి తయారుగా ఉంచుకోవాలి। గురువారం నాడు తూర్పు దిశలో బాబాగారి ప్రతిమ లేదా ఫోటో కూర్చుండబెట్టుటకై చిన్న ఆసనం తయారు చేసుకోగలరు। ఆసనంపై స్వచ్ఛమైన బట్టను పరచి బాబాగారిని కూర్చుండబెట్టగలరు। తదనంతరం బాబాగారికి చందన తిలకం పెట్టి తమరి శ్రద్ధ భక్తి శక్తిని బట్టి సుగంధ పుష్పాలను మాలగా చేసి బాబాగారి మెడలో వేయగలరు। నేతితో దీపం వెలిగించి అగరబత్తి ధూపం కూడా వెలిగించగలరు। బాబాగారి పూజలో శ్రీ గణేష్ మరియు మీ యొక్క కులదేవి దేవత యొక్క ఫోటో లేదా ప్రతిమను కూడా కూర్చుండబెట్టగలరు। దివ్య పూజకు తయారు చేసుకున్న పిదప బాబాగారి ఎదుట కూర్చొని ఆరబెట్టి ఉంచిన పసుపు రుమాల్లో 1 రూపాయి లేక 2 రూపాయల బిళ్ళ పెట్టి మీ మనసులోని కోరికను బాబాగారికి చెప్పుకొని ఆ కోరికను తీర్చమని మనసారా ప్రార్థిస్తూ 5, 7, 11 లేదా 21 గురువారాలు ఈ పూజను చేయటానికి మొక్కుకొని ముడి కట్టగలరు। ఆ ముడిని బాబాగారి శ్రీచరణంలో ఉంచగలరు। మ్రొక్కుముడి మొదటి గురువారం మాత్రమే చేయగలరు। దివ్య పూజ చేసే ముందు మీ వద్ద కొన్ని విడిపూలు ఉంచుకొనవలను। ఈ పుస్తకంలో మున్ముందుగా ఇచ్చిన శ్రీ సాయి స్వరూపంనకు నమస్కారం చేయవలను। తదనంతరం శ్రీ సాయి అష్టోత్తర శతనామావళి చదవవలను। అష్టోత్తరం చేసేటప్పుడు పూలు పూలరేకులు బాబాగారి ఫోటో లేదా ప్రతిమ పైన వేస్తూ ఉండాలి। పితప దివ్య పూజలో ఇవ్వబడిన 6 అధ్యాయాలు చదవవలను మరియు శ్రీ సాయి స్మరణం చేయవలను। హారతి చేసి ప్రసాదంలో కిచిడీని పెసరపప్పుతో చేసిన పులగం
నైవేద్యంగా పెట్టవలను. మొక్కుకున్న గురువారాలు పూర్తి అయ్యేటప్పుడు ఆఖరి గురువారం నాడు ఈ పుస్తకంలో ఇచ్చిన రీతిలో ఉద్యాపన చేయవలను. ఆఖరి గురువారం నాడు ముత్తైదులకు కానీ ఆడపిల్లలకు కానీ మగవారికి కానీ పిల్లలనైనా పెద్దలనైనా ఎంతమందిని మీరు పిలవగలిగితే అంతమందిని పిలిచి కిచిడీని ప్రసాదంగా ఇచ్చి ఈ పుస్తకాన్ని కానుకగా ఇవ్వవలను. మీ ఇష్ట ప్రకారంగా 5, 11, 21, 51, 101 ఎన్ని పుస్తకాలనైనా పంచవచ్చును. మన సద్గురువు మహిమను చాటి చెప్పే ఈ దివ్య పూజ పుస్తకం ఎవరైనను ఎన్నైనను పంచవచ్చును. ఎన్ని ఎక్కువ పంచగలరో అంత ఎక్కువ ఫలితం దొరుకును. శ్రీ సాయి ఆశీర్వాదం ప్రాప్తిస్తుంది. ఈ దివ్య పూజను ఏమీ తినకుండా చేయకూడదు. బాబాగారికి ఉపవాసం చేయటం ఇష్టం ఉండదు. అందుచే భక్తులు పలహారం లేదా భోజనం తప్పకుండా తీసుకోవలను. బాబాగారు చెప్పేవారు, ఎవరైనా ఖాళీ కడుపుతో నన్ను స్మరిస్తే నా పూజ చేస్తే నేను స్వీకరించను. ఒకసారి మొక్కుకొని దివ్య పూజ పూర్తి చేసిన తర్వాత మరి ఒకసారి కానీ ఎన్నిసార్లు అయినా కానీ దివ్య పూజ సంకల్పించి పద్ధతిగా పూర్తి చేయదలిచినచో చేయవచ్చును. మధ్యలోన ఏదైనా గురువారం మీరు పుణ్యతీర్థంకు పోవటం వల్లనో మాసధర్మం వలననో పూజ చేయలేకపోతే ఆ గురువారం లెక్కలోనికి తీసుకోకూడదు. తరువాతి వారం పూజను కొనసాగించగలరు. మొత్తం కలుపుకొని మొక్కుకున్న గురువారాలు పూర్తి చేయాలి. మీ గృహంలోనే పూజ సంకల్పించుకొని చేయాలి. ప్రియమైన సాయి భక్తులకు సాయిరాం. ఈ పూజ ద్వారా లాభాన్వితులైన కొద్దిమంది స్వానుభవాలు ఈ పుస్తకంలో తీసుకోబడినవి. ఈ పుస్తకంలో ఇవ్వబడిన 6 అధ్యాయాలు కాకుండా కొందరికి ఉద్యోగంలో ఉన్నతి, కొందరికి ఇల్లు, కొందరికి రుణ విముక్తి, కొందరికి పరీక్షల్లో ఉత్తీర్ణత, కొందరికి రోగ విముక్తి, శత్రుబాధల నుండి విముక్తి కలుగుతున్నవి. ఇలాంటి అనేకానేక అనుభవాలు నాకు వ్రాసి పంపుతున్నారు. అందులో నుండి ఎన్నిక చేసి ప్రచురించబడ్డ ఈ 6 అధ్యాయములలో మొట్టమొదటిది రచయితగా నా స్వానుభవం. మిగిలిన 5 అధ్యాయములు ఇతర సాయి భక్తులవి. సత్య సంఘటనలపై ఆధారపడిన ఈ పుస్తకం ద్వారా శ్రీ సాయి భక్తి యొక్క పుణ్యక్షణాలను గుర్తు చేసుకుంటూ అందరూ శ్రీ సాయి భక్తిలోని దృఢత, అఖండ విశ్వాసం కలిగి బాబాగారి ముందు తమ కోరికల నుంచి వారి ద్వారా ఆశీర్వాదం పొందగలరు. శ్రీ సాయి దివ్య పూజ ద్వారా అందరూ సుఖము, సమృద్ధి, విద్యాబుద్ధి, ఆయురారోగ్య ఐశ్వర్యములు ఆశీర్వాద రూపంలో పొందగలగాలని నా యొక్క అభిలాష. చివరిలో నేను మీ అందరినీ ప్రార్థిస్తున్నదేమనగా, ఈ పుస్తకాలను మీరు ఎన్ని పంచగలరో అన్నీ పంచి శ్రీ సాయి మహిమ ప్రచారంలో నాకు సహాయం చేయగలరు. శ్రీ సాయి మీ అందరినీ రక్షిస్తారు. జయ శ్రీ సాయిరాం. శ్రీ సాయి అష్టోత్తర శతనామావళి. ఓం శ్రీ సాయి నాథాయ నమః. ఓం శ్రీ సాయి లక్ష్మీనారాయణాయ నమః. ఓం శ్రీ సాయి కృష్ణరామశివమారుత్యాది రూపాయ నమః. ఓం శ్రీ సాయి శేషసాయినే నమః. ఓం శ్రీ సాయి గోదావరి తట శిరిడీవాసినే నమః. ఓం శ్రీ సాయి భక్త హృదాలయాయ నమః. ఓం శ్రీ సాయి సర్వహృన్నిలయాయ నమః. ఓం శ్రీ సాయి భూతావాసాయ నమః. ఓం శ్రీ సాయి భూత భవిష్యత్ భావవర్జితాయ నమః. ఓం శ్రీ సాయి కాలాతీతాయ నమః. ఓం శ్రీ సాయి కాలాయ నమః. ఓం శ్రీ సాయి కాలకాలాయ నమః. ఓం శ్రీ సాయి కాలదర్పదమనాయ నమః. ఓం శ్రీ సాయి మృత్యుంజయాయ నమః. ఓం శ్రీ సాయి అమర్త్యాయ నమః. ఓం శ్రీ సాయి మర్త్యాభయప్రదాయ నమః. ఓం శ్రీ సాయి జీవాధారాయ నమః. ఓం శ్రీ సాయి సర్వాధారాయ నమః. ఓం శ్రీ సాయి భక్తావన సమర్థాయ నమః. ఓం శ్రీ సాయి భక్తావన ప్రతిజ్ఞాయ నమః. ఓం శ్రీ సాయి అన్నవస్త్రదాయ నమః. ఓం శ్రీ సాయి ఆరోగ్యక్షేమదాయ నమః. ఓం శ్రీ సాయి ధనమాంగళ్యప్రదాయ నమః. ఓం శ్రీ సాయి బుద్ధిసిద్ధిప్రదాయ నమః. ఓం శ్రీ సాయి పుత్రమిత్రకళత్రబంధుదాయ నమః. ఓం శ్రీ సాయి యోగక్షేమపహాయ నమః. ఓం శ్రీ సాయి ఆపద్బాంధవాయ నమః. ఓం శ్రీ సాయి మార్గబంధవే నమః. ఓం శ్రీ సాయి భుక్తిముక్తి స్వర్గాపవర్గదాయ నమః. ఓం శ్రీ సాయి ప్రియాయ నమః. ఓం శ్రీ సాయి ప్రీతివర్ధనాయ నమః.
ओम श्री साई अंतर्यामिनी नमः। ओम श्री साई सच्चिदात्मने नमः। ओम श्री साई नित्यानंदाय नमः। ओम श्री साई परम सुखदाय नमः। ओम श्री साई परमेश्वराय नमः। ओम श्री साई परब्रह्मणे नमः। ओम श्री साई परमात्मने नमः। ओम श्री साई ज्ञानस्वरूपिणे नमः। ओम श्री साई जगत पित्रे नमः। ओम श्री साई भक्तानां मातृदातृ पितामहाय नमः। ओम श्री साई भक्ताभय प्रदाय नमः। ओम श्री साई भक्तपराधीनाय नमः। ओम श्री साई भक्तानुग्रहकराय नमः। ओम श्री साई शरणागत वत्सलाय नमः। ओम श्री साई भक्ति शक्ति प्रदाय नमः। ओम श्री साई ज्ञान वैराग्य प्रदाय नमः। ओम श्री साई प्रेम प्रदाय नमः। ओम श्री साई संशय हृदय दौर्बल्य पाप कर्म वासना क्षयकराय नमः। ओम श्री साई हृदय ग्रंथि भेदकाय नमः। ओम श्री साई कर्मध्वंसिने नमः। ओम श्री साई शुद्ध सत्व स्थिताय नमः। ओम श्री साई गुणातीत गुणात्मने नमः। ओम श्री साई अनंत कल्याण गुणाय नमः। ओम श्री साई अमित पराक्रमाय नमः। ओम श्री साई जैने नमः। ओम श्री साई दुर्दर्शाक्षोभ्याय नमः। ओम श्री साई अपराजिताय नमः। ओम श्री साई त्रिलोकेशु अविघातगतये नमः। ओम श्री साई असख्य रहिताय नमः। ओम श्री साई सर्वशक्ति मूर्तये नमः। ओम श्री साई स्वरूप सुंदराय नमः। ओम श्री साई सुलोचनाय नमः। ओम श्री साई बहुरूप विश्वमूर्तये नमः। ओम श्री साई अरूपाव्यक्ताय नमः। ओम श्री साई अचिंत्याय नमः। ओम श्री साई सूक्ष्माय नमः। ओम श्री साई सर्वांतर्यामिने नमः। ओम श्री साई मनोवागतीताय नमः। ओम श्री साई प्रेममूर्तये नमः। ओम श्री साई सुलभ दुर्लभाय नमः। ओम श्री साई असहाय सहायाय नमः। ओम श्री साई अनाधनाद दीन बांधवे नमः। ओम श्री साई सर्वाभारभृते नमः। ओम श्री साई अकर्मानेक कर्म सुकर्मणे नमः। ओम श्री साई पुण्यश्रवण कीर्तनाय नमः। ओम श्री साई तीर्थाय नमः। ओम श्री साई वासुदेवाय नमः। ओम श्री साई सतांगतये नमः। ओम श्री साई सत्परायणाय नमः। ओम श्री साई लोकनाथाय नमः। ओम श्री साई पावनानघाय नमः। ओम श्री साई अमृतांशवे नमः। ओम श्री साई भास्कर प्रभाय नमः। ओम श्री साई ब्रह्मचर्य तपश्चर्याद सुवृताय नमः। ओम श्री साई सच्चिधर्म परायणाय नमः। ओम श्री साई सिद्धेश्वराय नमः। ओम श्री साई सिद्ध संकल्पाय नमः। ओम श्री साई योगेश्वराय नमः। ओम श्री साई भगवते नमः। ओम श्री साई भक्तवत्सलाय नमः। ओम श्री साई सत्पुरुषाय नमः। ओम श्री साई पुरुषोत्तमाय नमः। ओम श्री साई सत्यतत्व बोधकाय नमः। ओम श्री साई कामादि षड्वैर्ध्वंसिने नमः। ओम श्री साई अभेदानंदानुभवप्रदाय नमः। ओम श्री साई सम सर्व मत सम्मताय नमः। ओम श्री साई श्री दक्षिणामूर्तये नमः। ओम श्री साई श्री वेंकटेशरमणाय नमः। ओम श्री साई अद्भुतानंदचर्याय नमः। ओम श्री साई प्रसन्नार्तिहराय नमः। ओम श्री साई संसार सर्व दुख क्षयकराय नमः। ओम श्री साई सर्व विसर्वतो मुखाय नमः। ओम श्री साई सर्वांतर बहिस्थिताय नमः। ओम श्री साई सर्वमंगलकराय नमः। ओम श्री साई सर्वाभीष्ट प्रदाय नमः। ओम श्री साई समरस सन्मार्ग स्थापनाय नमः। ओम श्री साई समर्थ सद्गुरु श्री साई नाथाय नमः। అధ్యాయం ఒకటి. విచ్ఛిన్నం కాబోయే కాపురాన్ని నిలబెట్టారు. వంశోద్ధారకుడు జన్మించాడు. ఒకరోజు సాయంత్రం నేను నా ఆఫీసు నుండి బేబీ కేర్ సెంటర్కు వెళ్ళి బాబును తీసుకుని ఇంటికి వచ్చాను. మా ప్రక్కింటావిడ వచ్చి నాతో, వదిన మీతో కొంచెం మాట్లాడాలి అని అడిగింది. తన ముఖం వాడిపోయి ఉండడం చూసి నాకు మంచిగా అనిపించలేదు. మనసులో చాలా బాధ కలిగింది. అదే మాట నేను ఆమెను అడిగాను. ఎందుకలా ఉన్నావు? ఏమిటి విషయం? నాతో ఏమైనా ముఖ్యమైన విషయం మాట్లాడాలా? మనసు విప్పి మాట్లాడు. బాబాగారి దయవల్ల నా చేతనైనంత సహాయం నేను నీకు చేయటానికి ప్రయత్నిస్తాను. ప్రక్కింటావిడ ఏడుపు మొదలుపెట్టింది. ఏడుస్తూనే, వదినా ఏమని చెప్పను, నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను.
నేను చాలా బాధల్లో ఉన్నాను. నాకు ఆమె మాటలు చాలా ఆశ్చర్యం కలిగించాయి. ఎందుకంటే అప్పుడు ఆమె గర్భవతి. అంతకుముందు 3 సంవత్సరముల వయసు గల ఒక పాప ఇలాంటి పరిస్థితులలో ఆమె నిర్ణయం చాలా పెద్ద తప్పు కాగలదు. నేను ఆఫీసు నుండి వచ్చినందువల్ల కొద్దిగా అలసట అనిపించి టీ చేయడం కోసం నీళ్లు స్టవ్ పైన పెట్టి మా బాబుకు టిఫిన్ తినడానికి ఇచ్చి ఆమె వద్ద కూర్చున్నాను. ఆమెతో అన్నాను, ఇప్పుడు చెప్పు, వివరంగా చెబితే కదా నేను నీ మాటలు సవ్యంగా అర్థం చేసుకోగలను, సరి అయిన సలహా ఇవ్వగలను. ఆమె నిదానంగా చెప్పనారంభించింది, వదిన నీకన్నీ తెలిసినవే. నాకు దేవుడు ఒక కూతుర్ని ఇచ్చారు కదా, తరువాత ఒక కుమారుడు కొరకు మా ఇంట్లో అందరూ నా నుంచి ఆశిస్తున్నారు. నాకిప్పుడు 5వ నెల. డాక్టర్ చెప్పినందువల్ల స్కాన్ చేయించాము. అందులో ఆడపాప అని చెప్పారు. 2వసారి కూడా పాప అని. మా అత్తగారింట్లో ఎవరికీ ఇష్టం లేదు. ప్రొద్దున్న సాయంత్రం ఒకటే గొడవ. ఈరోజు కూడా ప్రొద్దున్నే చాలా గొడవైంది. నాకు హార్ట్లో చిన్న రంధ్రం ఉండడం వల్ల ఎక్కువ శారీరకంగా మానసికంగా చికాకులు పడలేను, శక్తి లేదు. ఈ కొట్లాటల వల్ల చాలా విసుగు చెందాను. ఒక ప్రక్కన ఆయన వ్యాపారం కూడా సరిగా నడవడం లేదు. ఇంకో ప్రక్క నాకు పుట్టబోయే పాప లేదా బాబా ప్రశ్న వల్ల గొడవ నడుస్తూ ఉంటుంది. వారు కూడా ఏం చెప్పే స్థితిలో లేకపోవడం వల్ల అన్నీ చూస్తూ ఊరుకుంటారు. అందుచేత నేను మా అమ్మ ఇంటికి వెళ్ళిపోదామనుకుంటున్నాను. మన ప్రక్కింటావిడ కూడా ఈ గొడవలను చూసి అదే సలహా ఇచ్చింది. కానీ మీతో మాట్లాడి మీ సలహా కూడా తీసుకుందామని ఆగాను. నన్నేం చేయమంటావు వదిన, నా తప్పేముంది ఇందులో? నాకు సహనశక్తి లేకుండా పోయింది. నన్నెందుకు అందరూ విసిగిస్తున్నారు? పూర్తి వృత్తాంతం విని కొద్ది నిమిషాలు మౌనంగా ఉండిపోయాను. లేచి టీ కప్పులో పోసి తీసుకువచ్చాను. ఆమెకు ఒక కప్పు అందజేసి నేను ఒకటి తీసుకుని కూర్చున్నాను. ఆమెతో ఇలా మాటలు కొనసాగించాను, చూడమ్మా, ఇంటిని తీర్చిదిద్దాలన్నా పాడు చేయాలన్నా స్త్రీ యొక్క పాత్ర అతి ముఖ్యమైనది. తొందరలో ఏదేనీ పొరపాటుగా నిర్ణయం తీసుకున్నావంటే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. అంతేకాదు నీ పాప భవిష్యత్తు కూడా దెబ్బతింటుంది. నా మాట వింటానంటే నీకొకటి చెప్తాను. ఆమె వెంటనే, హా వదిన, మీరేం చెబితే అదే చేస్తాను. మీ సలహా ప్రకారమే నేను నడుచుకుంటాను. ఈరోజు ఏ వారం? బుధవారం. చాలా మంచిది. రేపు గురువారం కదా, నేను నీకు ఒక దివ్య పూజ చెబుతాను. ఈ పూజను మనసులో పూర్తిగా విశ్వాసం పెట్టుకుని శ్రద్ధగా పూర్తి చేయి. బాబాగారి దయవల్ల నీ కష్టాలన్నీ దూరమవుతాయి. గురువారం నాడు స్వచ్ఛమైన బట్టలు కట్టుకుని ఒక చిన్న తెల్లని అరచేయంత రుమాలు పసుపు నీళ్లలో ముంచి ఆరబెట్టుకుని నీ ఇంటిలోనే పూజాస్థానంలో శ్రీ సాయిబాబా గారి ధ్యానం చేస్తూ మనసులోని కోరికను చెబుతూ 1 రూపాయి కానీ 2 రూపాయల బిళ్ళ కానీ ఆ పసుపు బట్టలో పెట్టి ముడుపు కట్టి పిదప ఆ ముడిని బాబాగారి శ్రీచరణంలో ఉంచు. నీ మనసులోని కోరిక తప్పకుండా నెరవేరుతుంది. కోరిక నెరవేరిన పిదప ఆ ముడిని తీసుకుని షిరిడీ శ్రీ సాయిని దర్శనార్థం వెళ్ళగలరు. బాబాగారి దర్శనం చేసుకున్న పిదప ఆ ముడిని దానపెట్టెలో వేసి నమస్కరించవలెను. ఆమె ఈ పూజావిధి తెలుసుకుని అత్యంత మనోబలంతో సంతోషంగా నివాసానికి వెళ్లే ముందు మనసులోనే సంకల్పించుకొని, నా కోరిక తీర్చే కల్పతరువు శ్రీ సాయినాథ్ మహారాజ్ దర్శనార్థం కొరకు షిరిడి తప్పకుండా వెళతాను అని నాకు సమాధానమిచ్చి వెళ్ళిపోయింది. 2వ రోజు గురువారం సాయంత్రం ఆఫీసు నుండి వచ్చి నేను ఆమె ఇంటి గుమ్మంలోనికి పోయి ఆమెను పిలిచాను. అంతలో ఆమె బయటకు వచ్చి, వదినా మీరు పదండి, నేను వస్తున్నాను. కొద్దిసేపు తర్వాత ఆమె మా ఇంటికి వచ్చింది. వదినా, అద్భుతమైన చమత్కారం జరిగింది. నా జీవితంలో వసంతం వచ్చింది. మీరు చెప్పిన విధంగా ఈరోజు గురువారం దివ్య పూజ చేశాను. తదనంతరం నా సంసారంలో మార్పులు రావడం మొదలయ్యింది. నా అత్తగారు ఈరోజు డాక్టర్ వద్దకు తీసుకువెళ్లారు. డాక్టర్ స్కాన్ రిపోర్ట్ చూసి ఏదో సరిగా కనిపించడం లేదని మళ్ళీ స్కాన్ చేయించమని చెప్పారు. 2వసారి తీసిన స్కాన్ రిపోర్ట్ చూడడానికి ప్రయత్నిస్తే
అక్కడ ఎలక్ట్రిసిటీ ఫ్లక్చుయేషన్ వల్ల సరిగ్గా కనిపించలేదు. నన్ను అత్తగారిని స్వయంగా డాక్టర్ గారు తన కారులో కూర్చోబెట్టుకుని తన ఇంటికి తీసుకుని వెళ్ళారు. స్కాన్ రిపోర్ట్ను అక్కడ మరి ఒకసారి చూడడానికి ప్రయత్నించారు. రిపోర్ట్లో క్లియర్గా మగపిల్లవాడని తెలిసింది. నా ఆనందానికి అంతులేదు. నిన్నటి స్కాన్ రిపోర్ట్ తప్పని నిరూపించి బాబాగారు నా కోరికను స్వీకరించిన మాట స్పష్టపరిచారు. కొద్ది నెలల తర్వాత ఆమె ఒక మగపిల్లవాడిని ప్రసవించింది. పిదప ఆమె ద్వారా తన భర్త యొక్క వ్యాపారం మంచిగా నడుస్తుందని తెలిసి చాలా సంతోషం కలిగింది. అంతేకాకుండా శీఘ్రకాలంలో ఒక కారు కూడా కొనుక్కున్నారు. ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో వారు సుఖంగా జీవనం సాగిస్తున్నారు. బాబాగారు నా పరువు కాపాడారు. నా పక్కింటావిడ జీవితాన్ని సరిదిద్ది వారి కోరిక ప్రకారం వంశోద్ధారకుణ్ణి ప్రసాదించారు. ఇదే శ్రీ సాయి దివ్య పూజ యొక్క చమత్కారం. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అధ్యాయం 2, మద్యపానం వదిలెను. శకుంతలాబాయి నా ఇంట్లో మరియు 2-3 ఇళ్లలో పనిచేసుకొని తన జీవితం గడిపేది. తనకు పెండ్లీడికి వచ్చిన కుమార్తె ఉన్నది. తనతో పాటు ఇళ్లలో పనిచేయడానికి తోడుగా తన కుమార్తెను కూడా తీసుకుని వస్తుండేది. తన భర్త మద్యపానం చాలా చేసేవాడు. ఎలక్ట్రిక్ వైరింగ్ పని తెలిసినవాడు, కానీ పని చేయడానికి వెళ్ళేవాడు కాదు. చాలా గొడవ మనిషి. ఏ రోజైనా కొంత సంపాదన వచ్చినా తన త్రాగుడికే ఖర్చు చేసేవాడు. ఇంట్లో ఒక్క నయా పైసా ఇచ్చేవాడు కాదు. నా ఇంట్లో రోజు ప్రొద్దున్న సాయంత్రం శ్రీ సాయికి పూజాహారతి చేయడం చూసి ఆమె మనసులో ఆశ కలిగి తన దుఃఖం నాతో చెప్పుకుంటే తీరుతుందని నా వద్దకు వచ్చి తన బాధను చెప్పుకుంది. నేను శ్రీ సాయి దివ్య పూజను గురించి శకుంతలకు వివరంగా చెప్పి తన భర్తను ఒక ఆదివారం నాడు మా ఇంట్లోని శ్రీ సాయి దర్బారులో బాబాగారి శ్రీచరణంకు నమస్కారం చేయించి విభూతి తీసుకుని వెళ్ళమన్నాను. ఆమె అదే విధంగా చేసింది. ఆదివారం నాడు తన భర్తతో కలిసి వచ్చి శ్రీ దివ్య పూజ చేయడం కొరకు సంకల్పం చేసుకుని బాబాగారికి నమస్కరించి విభూతి పెట్టుకుని వెళ్ళింది. కొద్ది రోజులలోనే ఆమె భర్త మద్యపానం చేయటం మానేశాడు. తన పని మొదలుపెట్టి వచ్చిన డబ్బంతా శకుంతల చేతిలో పెట్టేవాడు. అంతేకాదు, తన కుమార్తె వివాహం కొరకు డబ్బు దాచడం మొదలుపెట్టాడు. కొద్ది నెలల తర్వాత ఆ క్షణం వచ్చింది. శకుంతల కోరిన విధంగానే వాళ్ళమ్మాయి వివాహం సంతోషంగా జరిపించారు. ఇప్పుడు శకుంతల బాబాగారి అనన్య భక్తురాలు. ఇదే శ్రీ సాయి దివ్య పూజ యొక్క చమత్కారము. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అధ్యాయం 3, 2 సార్లు మొదటి గురువారం నాడే కోరిక తీరినది. నా పేరు సంధ్యా యాదవ్. హెచ్ఐజి ఇండోర్లో హాస్టల్ నడిపిస్తున్నాను. మా నాన్నగారు శ్రీ సాయిబాబా గారి పరమ భక్తులు. నా చెల్లెలు ఇండోర్కి దగ్గరలో బడ్నగర్లో ఉంటుంది. ఆమె కూడా బాబాగారిని పూజిస్తుంది. ఒకరోజు ఆమె నాకు ఫోన్ చేసి, అక్క, ఇండోర్లో అనూప్ నగర్లో ఉండే శ్రీమతి కే పద్మావతి గారింట్లో బాబాగారి దర్బార్ ఉంది. అక్కడ నుంచి శ్రీ సాయి దివ్య పూజ కొన్ని పుస్తకాలు నాకు పంపించు. నేను శ్రీమతి కే పద్మావతి ఇంటిలోని శ్రీ సాయి దర్బార్కు వెళ్ళాను. అక్కడ నుంచి కొన్ని శ్రీ సాయి దివ్య పూజ పుస్తకాలు తీసుకుని బడ్నగర్లో ఉండే నా చెల్లెలకు పంపించాను. అందునుండి ఒక పుస్తకం నా గురించి ఉంచుకున్నాను. నేను కూడా శ్రీ సాయి దివ్య పూజ 5 గురువారాలు మొక్కుకొని విధిపూర్వకంగా పూజ చేయడం ప్రారంభించాను. ప్రతి గురువారం అనూప్ నగర్ శ్రీ సాయి దర్బార్కు వెళుతుంటాను. నాకు మొదటి గురువారం నాడే శ్రీ సాయి దివ్య పూజ ఫలించినది. నా భర్తకు కొంత ధనం వ్యాపార రీత్యా చాలా రోజుల నుండి దక్కకుండా ఉండింది. మొట్టమొదటి గురువారం నాడే ఆ ధనం నాకు అప్రయాసంగా ప్రాప్తమైంది.
నాకు చాలా ఆనందంతో పాటు ఆశ్చర్యం కలిగింది. నా చిన్న కూతురు ఈసా మహారాష్ట్రలో చదువుతుంది. ఒక రాత్రిపూట ఒకనాడు 8 గంటలకు చాలా గాబరాగా నాకు ఫోన్ చేసింది. రేపు నా 2వ సెమిస్టర్ ఫలితాలు వస్తున్నాయి, ఇక్కడ అందరూ చెబుతున్నారు 17% మాత్రమే ఫలితాలు వచ్చాయి, నాకు చాలా భయంగా ఉంది, నేను పాస్ అవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థించు. నేను ఈసాకు ధైర్యం చెప్పాను. ఆ రోజు బుధవారం. ఆ మరునాడే నా మొదటి మృక్కు 5 వారాలు సంపూర్ణమవుతున్నాయి. బాబాగారిని వేడుకొని ఈసా గురించి 5 గురువారాలు మొక్కు సంకల్పించుకున్నాను. 2వ రోజు గురువారం మధ్యాహ్నం 4 గంటలకు ఈసా ఫోన్ చేసింది. చాలా సంతోషంగా తను పాస్ అయిన విషయం చెప్పింది. ఈ విధంగా నా 2 కోరికలు మొదటి గురువారం నాడే తీరినవి. నేను మొక్కుకున్న ప్రకారం 5 గురువారాలు యథావిధిగా శ్రీ సాయి దివ్య పూజ చేశాను. బాబాగారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇదే శ్రీ సాయి దివ్య పూజ యొక్క చమత్కారం. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అధ్యాయం 4. సొంత ఇల్లు కొనగలిగాము. నా పేరు నందనారావు, బాల్గంజ్ మన్సూర్లో నివసిస్తున్నాను. ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాము. ప్రతి ఒక్కరికి వారి వారి జీవితంలో సొంతంగా ఒక ఇల్లు ఉండాలని కలలు కనే హక్కు ఉంటుంది. అలాగే నేను కూడా నా జీవిత ధ్యేయంగా భావించేదాన్ని ఎప్పటికైనా ఒక సొంత ఇల్లు ఉండాలని. నేను అద్దెకు ఉండే ఇల్లే కొనుక్కోవాలని మనసారా ఆశపడేదాన్ని. కానీ నా ఆర్థిక స్థితి సరిగా లేకపోవడం వలన నా ఆశ ఫలించలేదు. మన్సూర్లోని ఫారెస్ట్ కాలనీలో శ్రీ సాయిబాబా గారి మందిరం ఉంది. నేను ఆ మందిరానికి తరచూ వెళుతుంటాను. అక్కడ ఒక శ్రీ సాయి భక్తులు శ్రీ అనిల్ తివారి గారితో పరిచయం కలిగింది. మాటల్లోనే ఆయనతో నా ఆర్థిక స్థితి సరిగా లేకపోవడం, సొంత ఇంటి ఆశ నెరవేరకపోవడం గురించి చెప్పాను. తివారి గారు షిరిడీ నుండి తీసుకుని వచ్చిన శ్రీ సాయిబాబా గారి ఒక చిన్న ప్రతిమతో పాటు శ్రీ సాయి దివ్య పూజా పుస్తకం ఇచ్చి, ఈ పుస్తకంలో ఇచ్చిన ప్రకారంగా పూజ చేస్తే బాబాగారు మీ కోరికను తప్పక తీరుస్తారు అని చెప్పారు. నేను వెంటనే 7 గురువారాలు పూజ చేస్తానని సంకల్పించుకుని పూజ ప్రారంభించాను. 2-3 వారాలు తరువాత మళ్ళీ గుడిలో తివారి గారిని కలవగలిగాను. తివారి గారు నాతో ఇలా అన్నారు, మీరు దివ్య పూజ మొదలుపెట్టారా లేదా? నేను ఆయనతో నిరాశగా ఇలా అన్నాను, దివ్య పూజ ఆరంభించాను కానీ నాకెందుకో అనిపిస్తోంది నా కోరిక నెరవేరదని. తివారి గారు ఆశ్చర్యంగా మళ్ళీ నన్ను అడిగారు, మీరు పూజ ఏ విధంగా చేస్తున్నారు? నేను ఇలా జవాబిచ్చాను, పుస్తకంలో రాసిన ప్రకారం పూజ చేస్తున్నాను కానీ 108 నామం చదవట్లేదు. వెంటనే తివారి గారు నాతో ఇలా అన్నారు, అష్టోత్తర శతనామావళి చదువుతూ పూలు కానీ పూరేకులు కానీ బాబాగారిపై వేస్తూ పూజ చేయాలి, మీరు ఇలా చేసినచో మీ కోరిక తప్పకుండా బాబా తీరుస్తారు. ఆయన చెప్పిన విధంగా 2వసారి మొదలుపెట్టి 7 గురువారాలు పూజ చేశాను. 7వ గురువారం రాగానే పరిస్థితులు అన్నీ నాకు అనుకూలంగా మారిపోయాయి. అవసరమైన ధనం కూరినది. ఏ ఇంట్లో అద్దెకుండేదానో అదే ఇల్లు నా పేరున 7వ గురువారం రిజిస్టర్ అయింది. ఇదే శ్రీ సాయి దివ్య పూజ యొక్క చమత్కారము. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అధ్యాయం 5. ఉద్యోగం దొరికింది. నా పేరు సుమన్ అస్థానా. నేను మనోరమాగంజ్ ఇండోర్లో ఉంటాను. నా కొడుకు గౌరవ్ అస్థానా ఉజ్జయిన్ నుండి MBA చేస్తున్నాడు. ఈ మధ్య IPS కాలేజ్ ద్వారా క్యాంపస్ సెలక్షన్లో ICICI బ్యాంక్ మేనేజర్ పదవి గురించి 8 మందిని తీసుకున్నారు. అందులో గౌరవ్ ఆస్థానా కూడా ఉన్నాడు. మాకు చాలా సంతోషం కలిగింది. అతని అపాయింట్మెంట్ లెటర్ గురించి ఎదురు చూస్తూ 6 నెలలు దాటిపోయింది. మిగతా 7 మందికి ఆర్డర్ దొరికింది. గౌరవ్కు మాత్రం ఎందుకనో లెటర్ రాలేదు. చాలా బాధపడుతుండేవాడు. కొద్ది రోజుల తర్వాత ఆశ వదులుకున్నాడు. నేను గౌరవ్కి ధైర్యం చెబుతుండేదాన్ని, బాబా పట్ల విశ్వాసం ఉంచమని చెబుతుండేదాన్ని.
ఒకరోజు శ్రీ సాయి దివ్య పూజ గురించి గౌరవ్కు చెప్పి ఐదు గురువారాలు సంకల్పం చేసుకోమన్నాను. గౌరవ్ అదే విధిగా ఐదు గురువారాలు మొక్కుకొని దివ్య పూజ ఆరంభించాడు. నాలుగు గురువారాలైనవి. 13వ తేదీ డిసెంబర్ 2005 నాడు గౌరవ్కు అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది. 5వ గురువారం పూర్తి అయ్యే ముందే గౌరవ్ కోరిక తీరింది. నా పేరు స్మితా పూజారి. నేను మాల్వాపరేడ్ విజయనగర్ ఇండోర్లో ఉంటాను. నేను నా తమ్ముని గురించి, అతని ఉద్యోగం గురించి 11 గురువారాలు సంకల్పించుకొని శ్రీ సాయి దివ్య పూజ ఆరంభించాను. 10వ గురువారం నాడు నా కోరిక తీరింది. 11వ గురువారం నాడు యథావిధిగా ఉద్యాపన చేసి షిరిడీ వెళ్ళి మొక్కు చెల్లించాను. నా పేరు స్మితారావు. నేను వైభవ్ నగర్ ఇండోర్లో ఉంటాను. నాకు శ్రీ సాయి దివ్య పూజ గురించి తెలియగానే నా ఉద్యోగం గురించి 5 గురువారాలు మొక్కుకున్నాను. 2వ గురువారమే నాకు ఉద్యోగం దొరికింది. ఇదే శ్రీ సాయి దివ్య పూజ యొక్క చమత్కారము. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అధ్యాయం 6. వివాహం నిశ్చయమైనది. నా పేరు శకుంతలా సిన్హా. ఎంఐజి ఇండోర్లో ఉంటున్నాను. నా పుత్రుడు నీరజ్ కుమార్ యొక్క వివాహానికై ఎన్నో సంబంధాలు చూశాను, కానీ ఎక్కడా కుదరలేదు. చాలా కాలంగా ఈ విషయంలో బాధ కలుగుతుండేది. శ్రీ సాయి దివ్య పూజ గురించి తెలిసి 11 గురువారాలు మొక్కుకొని పూజ ఆరంభించాను. ప్రతి గురువారం విధిపూర్వకంగా దివ్య పూజ చేయడం మొదలుపెట్టాను. బాబాగారి కృప వల్ల శ్రీ సాయి దివ్య పూజ ఫలించింది. 7వ గురువారం ఒక యోగ్యురాలైన కన్యతో నా పుత్రుని వివాహ సంబంధం కుదిరింది. ఇప్పుడు అతనికి శీఘ్రమే కళ్యాణం జరగగలదు. ఇదే శ్రీ సాయి దివ్య పూజ యొక్క చమత్కారము. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.